वेलकम टू नावा टीवी न्यूज़ ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠిని పురస్కరించుకొని అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈ షష్ఠి ఉత్సవానికి బిక్కవోలులో సహా వివిధ గ్రామాల నుండి 2 లక్షల వరకు భక్తులు వస్తారని వారికి ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి శేషకుమారి సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జంగ వీర వెంకట సుబ్బారెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ ఉస్మాన్ బాషా, కొంకుదురు పీవీ సర్పంచ్ సారెల్ల సుమలత, ఎంపీటీసీ జంప వెంకటలక్ష్మి, వీరబాబు, గంగాధర్ రెడ్డి, సత్యరెడ్డి, ఆలయ సభ్యులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ శాసనసభ్యులు కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ గారికి, అలానే మన అనపర్తి సర్టిఫికేట్ గారికి, ఎంబీఓ గారికి, సత్యబాబు గారికి, ఎంపీపీ గారి డెప్యూటీసీ గారికి, అలానే సర్పంచ్ గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులకు, వాలంటీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక క్యూలైన్ ఏర్పాటు చేసి దర్శనం త్వరగా జరిగేలాగా కమిటీ తరఫు నుంచి మేము తగిన ఏర్పాట్లు తీసుకుంటున్నాం. అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ఏ రకంగా రాజీ లేకుండా పంచాయతీ వారి సహకారంతో ఆ ఏర్పాట్లు కానీ చూస్తున్నాం. అన్నీ కూడా వారిని మేము కలిసి డిస్కస్ చేసి ఏర్పాట్లు చేస్తాం. అట్లానే మన గవర్నమెంట్ వారి నుంచి మేము కోరేది ఏమిటంటే, ఇంచుమించు 28వ తేదీ నుంచి 5వ తేదీ మొత్తం 8 రోజులు ఆలయం పరిసర ప్రాంతాల్లోను అంతేత ఈ హెవీ వెహికల్ సేవ కూడా ఎలా చేయకుండా వారం రోజులు ప్రతి సంవత్సరం కూడా వేరే రూట్లో వాళ్ళని డ్రైవర్ చేయడం జరుగుతుంది. దానిలోనూ అట్లానే ఇక్కడ అది ఆల్టర్నేట్ రూట్ పురమాయించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పి మరిమని కోరుకుంటూ, అట్లానే ఈ షష్ఠి ఉత్సవాల్లో వారికి తెలుసని ఈ సక్రమంగా జరగడానికి మరి పూర్తిగా సహకరిస్తారని చెప్పి సమాపంగా తెలియజేసుకుంటున్నాను. అట్లానే మన రెండో మిషన్ తరఫున మాకు తరఫున ఏ రకంగా లోటుపాట్లు లేకుండా అంత ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ సమాపంగా తెలియజేసుకుంటూ, మాకు మొట్టమొదటి నుంచి ఉత్సవానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాం మన ప్రీతం నాయకులు డాక్టర్ సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారిని షష్ఠి రోజు మొత్తం ఇక్కడ ఉండేలాగా తర్వాత ఇరిగేషన్ సంబంధించి వాటర్ రోడ్ కావాలన్నా, ఎందుకంటే స్నానం కూడా చాలా మంది చేస్తుంటారు షష్ఠి కదా కాదు. ఇప్పుడు వాటర్ లెవెల్ ఎలా ఉంది ప్లాన్ ఉందండి? ఈ షష్ఠి బద్దలు వస్తే సుమారు 350 మంది పోస్టు మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మా అధికారులకు కూడా ఇది పంపించాము. 300 మంది కోర్స్ బయట నుంచి వస్తుంది. అలాగే మా సర్కిల్లో 50 మంది పోస్టు, సుమారు 350 మంది పోస్టు 2 షిఫ్ట్లు మేము బందోబస్తు అని ఏర్పాటు చేసాం సార్. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్, అలాగే పార్కింగ్ ప్లేసెస్, టెంపుల్ ఇన్ సైడ్, అవుట్ సైడ్ న్యూ లైన్ మెయింటెనెన్స్, అలాగే ఈ తీర్థం దగ్గర కూడా ఇక్కడ ఏపీ జరగకుండా అన్ని ఏర్పాట్లు, అలాగే ఈ ఫైర్ ట్రాకర్స్ దగ్గర కూడా బందోబస్తు అని ఏర్పాటు చేస్తున్నాం సార్. ప్రదోత్సవం కూడా మేము ఫోర్స్ కూడా పెట్టున్నాము. ఈ మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం. పై అధికారులు కూడా తెలియపరచం సార్. కొన్ని అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్ ఉంది సార్, తమ ద్వారా తెలియపరుస్తాం సార్. ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గర అంత క్లీన్గా లేదు సార్. వాటర్ లెవెల్ మేనేజ్ కావాలని చెప్పారు, వాటర్ రిలీజ్ చేస్తారని కొద్దిగా అక్కడ క్లీన్గా చేసుకుంటే అది మొక్కలు అవన్నీ వచ్చినాయి. ఆ కనుక పంచాయతీ వారు కొద్దిగా దృష్టి పెట్టి పార్కింగ్ కాదు సార్. ఓకే కాదు సార్. నెక్స్ట్
పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కూడా ఆ పార్కింగ్ దగ్గర ఫ్లెక్స్ లో పెట్టి ఏర్పాటు కన్సల్ట్ చేయాలి. పార్కింగ్ ప్లేసెస్ మేము ఎక్కడ కావాలంటే ఒక 10 ఫ్లెక్సెస్ అయినా ఉంటే మనకి విజువల్ గా కనబడుతుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది అక్కడ పార్కింగ్ చేయించుకుంటారు. అదొకటి సార్. అదేవిధంగా ఈ హై స్కూల్లో మనం ఈ మందుగాలకు ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఫిట్నెస్ గ్యాదర్ అవుతారు. అక్కడ కొద్దిగా బ్యారికేడింగ్ చేయాలి. యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆ కన్సల్ డిపార్ట్మెంట్ మాకు అందజేయాలి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ప్యాకెట్స్ దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ మీద ఇన్క్వేషన్ పంపిస్తాం సార్. ఇప్పుడు మాత్రం ప్రతి దేవాలయానికి కూడా భక్తులు తాకి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా శానిటేషన్ అదేవిధంగా హెల్త్ రాజకీయ సెక్రటరీ గారు మీరు శానిటేషన్ మాత్రం అంతా కూడా చూడండి. అంటే